హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మైసూరులో ఉన్న శాండ్ మ్యూజియం లో ఉన్నాను. శాండ్ మ్యూజియం అనగానే మనకు అనిపిస్తుంది ప్రతి ఆర్ట్ శాండ్ తోనే చేశారేమో అని. అవునండి, ఇక్కడ చేసిన ప్రతి ఆర్ట్ శాండ్ తోనే ఉంది, చూడడానికి చాలా బాగుంది. సో నేను మీకు ఈ వీడియోలో శాండ్ మ్యూజియం ఎలా ఉందని చూపిస్తున్నాను. ఈ శాండ్ మ్యూజియం మనకి చాముండి హిల్స్ కి వెళ్లే రోడ్ లో వస్తుంది. సో నేను మీకు లాస్ట్ టైం నా ఛానల్లో షెల్ మ్యూజియం గురించి చెప్పాను. సో షెల్ మ్యూజియం, శాండ్ మ్యూజియం రెండు చాముండి హిల్స్ కి వెళ్లే దారిలోనే వస్తుంది. సో మీరు చాముండి హిల్స్ కి వెళ్తూ ఉంటే ఆన్ ద వే మీరు శాండ్ మ్యూజియం తర్వాత షెల్ మ్యూజియం రెండింటిని కవర్ చేయొచ్చు. చూస్తున్నారుగా, నేను చెప్పినట్టే ఇక్కడ ప్రతి ఆర్ట్ కూడా శాండ్ తోనే చేశారు. ఎంత క్లియర్ కట్ గా షేప్స్ కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఆర్ట్ ఉంది అని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు చూడ్డానికి ఇది. యూజువల్ గా శాండ్ ఆర్ట్స్ అంటే మనం బీచ్ దగ్గర మాత్రమే కనిపిస్తాయేమో అని అనుకుంటాం. అలా కాకుండా మనకు మైసూర్లో శాండ్ తో చేసిన ఆర్ట్ మ్యూజియం ఉంది. సో మీరు ఇక్కడ ఎలా ఉంది ఆర్ట్ అనని వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది చూడ్డానికి. చాలా పెద్ద పెద్ద ఆర్ట్స్ ని చేశారు ఈ శాండ్ తోనే. 3D పిక్చర్స్ అని చెప్పి ఒక చిన్న గ్యాలరీ చేశారు, 3D గ్యాలరీ. 3D గ్యాలరీకి మీకు ఎంట్రీ ఫ్రీ. సో మీరు లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. సో మీరు బ్యాక్గ్రౌండ్ అంతా 3D లో కనపడుతూ ఉంటుంది. సో నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను 3D గ్యాలరీ ఎలా ఉన్నింది లోపల శాండ్ మ్యూజియం లో అని.
సో నాతో పాటు చూసేశారుగా శాండ్ మ్యూజియం ఎలా ఉంది అని. సో మీ అందరికీ శాండ్ మ్యూజియం నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.